జనసేన అబ్జెక్షన్ ఆయన అవినీతి చేశారు చేయలేదు అనే విషయంలోన లేక బేసికలీ ఇప్పుడు ఈ విధానం అరెస్ట్ చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఓకే, ముఖ్యంగా ఎందుకంటే అరెస్ట్ అన్నది సిఆర్పిసిలో పొందుపరిచిన, ఎందుకు పొందుపరిచారు అంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్ పూర్తి కానప్పుడు, ఇన్వెస్టిగేషన్కి అడ్డుపడతారన్న అనుమానం ఉంటప్పుడు, దేశం వదిలి వెళ్ళిపోతారనేటువంటి అనుమానం ఉండేటప్పుడు, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేస్తారన్న అనుమానం ఉండేటప్పుడు అరెస్ట్ చేస్తారు సర్వసాధారణంగా. బట్ ఇక్కడ ఏమైందనంటే ఇన్వెస్టిగేషన్ అంతా కన్క్లూడ్ అయిపోయింది అన్నట్టు సాక్షాత్తు సిఐడి చీఫే ఆయన ఇంటర్వ్యూ చెప్పారు. ఆయన అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరో కూడా మేము ఐడెంటిఫై చేశామని ఒకసారి చెప్పారు. రెండవది, ఇది 21లో రిజిస్టర్ అయిన కేసు. ఈ రోజు వరకు కూడా ఒక ఎక్స్సీఎం బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడికి ఒక నోటీస్ ఇచ్చి ఎంక్వైరీకి అటెండ్ అవ్వమని కానీ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఎక్కడ ఫాలో అయిన దాఖలాలు లేవు. ఆల్ ఆఫ్ సడన్ గా ఒక పర్టికులర్ డేట్ ని దీన్ని బయటికి తీసుకొచ్చి ఇమీడియట్ గా అరెస్ట్ చేసే విధానం ఏదైతే ఉందో ఇది కేవలం కక్షపూరితము, రాజకీయ దురుద్దేశంతో కూడింది, మరియు రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, ఇవన్నీ ఇందులో జరిగాయన్నదే మా యొక్క అభిప్రాయం. ఇక అవినీతి జరిగిందా లేదా అన్నది కోర్టులోకి ఉంది కాబట్టి కోర్టు వారు నిర్ధారిస్తారు. తర్వాత అవినీతి జరిగితే శిక్ష ఇంపబడతారు, లేదు అంటే రిలీజ్ చేయబడతారు, అది వేరే విషయం. బట్ ఈ రకమైనటువంటి అరెస్టులతో వైసీపీ ప్రభుత్వానికి ఒక దురుద్దేశం మనకు కనిపిస్తుంది సాయి గారు. ఏమిటి అంటే ప్రతిపక్ష నాయకుల్ని బెదిరించి, వాళ్ళని డిమోటివేట్ చేసి, డిమారలైజ్ చేసి, తద్వారా లబ్ధి పొందుదామన్నటువంటి ఒక కుట్రకోణం మనకు కనిపిస్తుంది. అలాగే సిఐడి కూడా వాళ్ళు చెప్పే విధానాలను మనం గమనించినట్లయితే, మీరు కూడా చూసే ఉంటారు ఛానల్స్ లో, ఒకసారి 550 కోట్ల స్కామ్ జరిగింది అంటారు సాక్షాత్ చీఫే, ఒకసారి 371 కోట్లు జరిగింది అంటారు, ఇంకోసారి 270 జరిగింది అంటారు. అంటే ఈ అంకెలు ఎందుకు మారుతుంది, అంకెల గారెంటీ ఏమిటో మనకు అర్థం కాదు. ఒకసారి ఫస్ట్ ముద్దాయి ఎక్యూజ్డ్ నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు అంటారు, అది పత్రికల్లో ఛానల్స్ లో కూడా పబ్లిష్ చేస్తారు. అంటే ఇది ఒక ఎత్తు కాగా ఆయన్ని అరెస్ట్ చేసినప్పటి నుంచి మనం గమనించినట్లయితే ప్రతి వైసీపీ నాయకుడు మంత్రిగా